కర్ణాటక రాష్ట్రంలో రోజుకో మత వివాదం చెలరేగుతోంది. మనకు కర్ణాటక అంటే బెంగళూరు అంటే ఇమీడియట్గా గుర్తొచ్చేది భారతదేశ ఐటీ రాజధాని. ఒక రకంగా ఇప్పుడు హైదరాబాద్తో పోల్చినా కూడా బెంగళూరు నుంచే సాఫ్ట్వేర్ ఎగుమతులు ఎక్కువ. భారతదేశంలో ఉన్న ఒక నాలెడ్జ్ క్యాపిటల్గా, ఒక ఐడియాస్ నవీన ఆవిష్కరణల ఇన్నోవేటివ్ ఐడియాస్ క్యాపిటల్గా బెంగళూరుకు పేరు. నాకు ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ యువ నాయకుడైన తేజస్వి సూర్య నేషనల్ స్టార్టప్ డే నాడు ఒక ట్వీట్ చేస్తూ బెంగళూరు గొప్పతనాన్ని మరొకసారి భారతదేశానికి చెప్పారు. భారతదేశంలో ఉన్న మొత్తం యూనికార్న్లలో 40% యూనికార్న్స్ అండ్ సూనికార్న్స్, ఈ రెండిట్లో 40% బెంగళూరులోనే ఉన్నాయని. యూనికార్న్ అంటే ఒక కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీ $1 బిలియన్ వాల్యుయేషన్కి వస్తే దాన్ని యూనికార్న్ అంటారు. $1 బిలియన్ అంటే $100 కోట్ సుమారు 7,500 కోట్ల రూపాయలు. సో ఒక స్టార్టప్ ఒక 7,500 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా మారితే దాన్ని యూనికార్న్ అంటారు. సూనికార్న్ అంటే సూన్ టు బికమ్ యూనికార్న్, అంటే దగ్గరలో ఉంది ఇక యూనికార్న్ కావటానికి. ఉదాహరణకు 6,000 కోట్లు, 6,500 కోట్లు, 5,000 కోట్లు ఉంటే దాన్ని సూనికార్న్ అంటారు, సూన్ టు బికమ్ యూనికార్న్ అంటారు. సో ఇలా యూనికార్న్లు సూనికార్న్లలో దేశంలో ఉన్న వాటిలో 40% బెంగళూరులోనే ఉన్నాయంటే బెంగళూరు యొక్క ప్రత్యేకత ఏంటి, కర్ణాటక రాష్ట్ర ప్రత్యేకత ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అంత క్రియేటివ్ క్యాపిటల్గా, ఇన్నోవేటివ్ క్యాపిటల్గా, నాలెడ్జ్ క్యాపిటల్గా, భారతదేశంలోని యువతరం ఆశల ఆకాంక్షల రాజధానిగా బెంగళూరు నగరం ప్రసిద్ధి. సో అలా ప్రపంచంలో ఐటీ కంపెనీలు ఉన్న ప్రాంతాన్ని, అమెరికాలో ఉన్న ప్రాంతాన్ని సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. బెంగళూరును ఇండియా సిలికాన్ వ్యాలీ అని కూడా పేరు. సో అంతటి ప్రసిద్ధిగాంచింది. సో శేఖర్ గుప్తా ప్రముఖ సంపాదకులు రాసిన ఆర్టికల్లో లేటెస్ట్ స్టాటిస్టిక్స్ కూడా venture intelligence.com అనే కంపెనీలో, అనే వెబ్సైట్లో, venture intelligence.com ప్రచురితమైన లేటెస్ట్ డేటా కూడా ఇచ్చారు. సో ఈ డేటా ప్రకారం చూసినా మన దేశం మొత్తం మీద 95 యూనికార్న్స్ అంటే అందులో 37 యూనికార్న్స్ ఒక్క బెంగళూరు రాష్ట్రంలోనే ఉన్నాయని. సో 37 యూనికార్న్స్. సో మీకు మరో 17 యూనికార్న్స్ బాంబేలో ఉన్నాయి, 13 యూనికార్న్స్ గుర్గావ్లో ఉన్నాయి, ఢిల్లీలో, నోయిడాలో చెరో 4 ఉన్నాయి. సో అంటే ఈ లెక్కను చూసినా కూడా దేశంలో ఉన్న యూనికార్న్స్లో కూడా దేశంలో బెంగళూరు టాప్ పొజిషన్లో ఉంటుంది. ముంబై, గుర్గావ్లు కూడా దరిదాపులకు కూడా లేవు. అలాంటి ప్రత్యేకత కలిగిన నగరం ఆ రాష్ట్రంలో ఇవాళ యూనికార్న్స్, సూనికార్న్స్, నాలెడ్జ్, ఐడియాస్, సిలికాన్ వ్యాలీ, కొత్త ఇన్నోవేషన్స్ ఇవి కాదు ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు హిజాబ్, హలాలు ఇలాంటి ఇష్యూస్తో ఇప్పుడు ఆ రాష్ట్రం అంతా మండిపోతుంది. సో ఆ రాష్ట్ర యువత ర్యాలీ అవుతున్నారు. కారణం ఏంటంటే 7 ఏళ్లలోగా కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. సో ఎన్నికలప్పుడు మనకు కావాల్సింది ఏంటి, యూనికార్న్స్ ఇవి ఓట్లు తేవు కదా. ఓట్లు తేవాలంటే మతపరంగా తీవ్రమైన విభేదాలు రావాలి. ఉత్తరప్రదేశ్లో ఇదే రాజకీయం ఫలించింది. సో కర్ణాటకలో కూడా ఇదే రాజకీయం ఫలిస్తుంది. గుజరాత్లో ఇదే రాజకీయం ఫలించింది, కర్ణాటకలో కూడా ఇదే రాజకీయం ఫలిస్తుంది. అందుకొరకు ఈ పోలరైజేషన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఇవాళ హిజబ్ ధరించడం లేదు, ఇవాళ హలాల్ మాంసం అనేది ఇవాళ వచ్చింది కాదు. మరి ఎందుకని హలాల్ మాంసాన్ని నిషేధించాలి? హలాల్ అంటే ఇస్లామిక్ పద్ధతిలో ఒక పద్ధతిలో జంతువుల్ని కట్ చేస్తారు. ఆ పద్ధతిలో కట్ చేయడం అనేది ఇస్లాం మత నియమాల ప్రకారం. సో అలా కట్ చేసిన మాంసాన్ని హలాల్ అని అంటారు. సో హలాల్ మాంసాన్ని మనం నిషేధించాలి, ఇది ఆర్థిక జిహాద్ అంటూ కొత్తగా చర్చ మొదలుపెట్టారు. అంటే ఈ మాంసం వ్యాపారంలో చాలా ఎక్కువ మంది ముస్లింలే ఉంటారు. సో వారు తమ మత నియమాల ప్రకారం కట్ చేస్తారు కనుక దాన్ని హలాల్ మాంసం అంటారు అని. ఇది ఇవాళ కొత్తగా హలాల్ మాంసాలు ఎవరు తింటలేరు. అది ఏ రకంగా కట్ చేసినా కట్ చేసిన తర్వాత అది మీటే. సో అది ఎలా కట్ చేయాలన్నది దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయట. అంటే ఉదాహరణకు
దాని మెడ ఎలా ఒక్కసారిగా ఒక్క వెయిట్లో నరికేయాలి, అంటే దాని ద్వారా అది పెయిన్లెస్గా ఎలాంటి నొప్పి లేకుండా చావాలి అని, లేదు అది బతి కట్ చేసే ముందు అది ఆరోగ్యవంతంగా ఉండాలి, సో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఎలాంటి అనారోగ్యం ఉండకూడదు అని. సో ఆ నియమాల ప్రకారం కట్ చేశారన్న నమ్మకానికి దానికి హలాల్ అని ఒక బ్రాండ్ కూడా ఇస్తారు, హలాల్ మీట్ అని. సో ఇప్పుడు హలాల్ మాంసాన్ని తినకూడదు, ఎందుకంటే అది ఇస్లామిక్ మత నియమాల ప్రకారం కట్ చేశారు కనుక తినకూడదు, ఇది ఆర్థిక జిహాద్ అంటూ కొత్త నినాదం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఇన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్నది హిజబ్, ఇన్ని దశాబ్దాల నుంచి నడుస్తుంది, ఎన్నడూ లేని వివాదం ఈ హిజబ్, హలాల్ ఇప్పుడు ఎందుకు వచ్చాయి? బహుశా ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఆగిపోతుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఎంత చర్చ జరిగింది రోహింగ్యాస్ పైన. మీరు ఎన్నికలు అయిపోయాయి, జిహెచ్ఎంసీలో బీజేపీ మంచి విజయాలు సాధించింది, తర్వాత రోహింగ్యాస్ గురించి ఒక్క మాట లేదు, ధర్నా లేదు, అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల చర్చ లేదు, పార్లమెంట్లో రైజ్ చేసింది లేదు, కేంద్ర ప్రభుత్వం చర్యలు లేవు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది లేదు. సో ఎక్కడ పోయారు రోహింగ్యాస్? మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోవడంతో రోహింగ్యాస్ మారిపోయారు, మాయమైపోయారా? ఆఖరికి ఆర్ఎస్ఎస్ నేత వచ్చి నిజాం లౌకికవాది, నిజాం లౌకిక హైదరాబాదు నిర్మించారు, నిజాం విజ్ఞానాభివృద్ధికి దోహదం చేశాడు, ఇవన్నీ ఎన్నికల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు ఏమన్నారు? నిజాం నయా నిజాం కేసీఆర్ రాజాకర్లకు సపోర్ట్ చేస్తున్నాడు, హైదరాబాద్ను భాగ్యనగర్గా మారుతాం, హైదరాబాద్ కాదు అని ఎన్నికలకు ముందు అన్నారు. సో ఇప్పుడు కర్ణాటకలో కూడా ఎన్నికలకు ముందు ఈ హిజబ్లు హలాళ్ళు తీసుకొస్తున్నారు. యూనికార్న్లు ఇవి అవసరం లేదు, మనకు స్టార్టప్లు అవసరం లేదు. సో యూనికార్న్లు ఇవన్నీ తీసుకొచ్చి మతపరంగా విభజన తేవాలి, ఎందుకంటే బీజేపీ మీకు లాస్ట్ ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో పెద్ద ఎత్తున గెలవాలి లెక్క ప్రకారం, ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది, కానీ గెలవలేకపోయారు, మెజారిటీ రాలే. కాంగ్రెస్ జేడీఎస్లు కలిసి అధికారంలోకి వచ్చాయి, కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఫిరాయించారు. సో ఆపరేషన్ ఆకర్ష్ బీజేపీ నిర్వహించి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి, చివరి ఆయన పక్క జరగనన్నాడు, బలవంతాన ఆయనను తొలగించారు. ఆయన తొలగించి బసవరాజ బొమ్మాయిని ముఖ్యమంత్రి చేశారు. ఇప్పటికీ యడియూరప్పను బుజ్జగించేటువంటి పని కంటిన్యూ అవుతున్నారు. యడియూరప్ప సైలెంట్ డిసిడెంట్గా, మౌనంగా ఉన్న అసమ్మతివాదిగా, పైకి మౌనంగా ఉన్న అసమ్మతివాదిగా ఉన్నారు. సో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, తన పుత్రులకు కూడా రాజకీయంగా ప్రాధాన్యత లేదని. ఇప్పుడు యడియూరప్ప అసమ్మతి ఎక్కడ లింగాయత్ ఓటును దెబ్బతీస్తుంది మన అనుమానం బీజేపీకి మొదలైంది. సో బసవరాజ బొమ్మాయి లింగాయత్ అయినప్పటికీ కూడా యడియూరప్పకున్న ఇమేజ్ లింగాయత్లో లేదు. సో లింగాయత్ ఓటు లేకుండా బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి రావడం సాధ్యం కాదు. సో దాంతోపాటు బసవరాజ బొమ్మాయి ప్రభుత్వానికి పైన కూడా అసంతృప్తి ఉంది. సో అందుకే ఇప్పుడు హిజబ్ హలాల్తో పాటు ఇటీవల ముస్లిం వ్యాపారులు దేవాలయాల దగ్గర వ్యాపారం చేసుకోకూడదు, వాళ్ళని నిషేధించాలి అని మొదలు పెడితే ఏకంగా బీజేపీ లెజిస్లేటర్స్ ఇద్దరు, ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ బహిరంగంగానే రాష్ట్ర పార్టీ నినాదాన్ని ఖండించారు. అసలు వ్యాపారం చేసుకోవడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, ముస్లిం వ్యాపారులు భారత పౌరులు గారా, ఇదేమి వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళని అమ్ముకోవద్దంటే అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీనే మాట్లాడారు. సో పార్టీలో అసమ్మతి ఇంకా తీవ్ర రూపం దాల్చింది. కొంతమంది మాకు సరైన శాఖలు రాలేదని అసమ్మతి ఉంది, కొరైన మంత్రులు కాలేదని అసమ్మతి ఉంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నట్లు ఇటీవల ఉప ఎన్నికల్లో కూడా రుజువు చేశాయి, ఎందుకంటే ఒక ఉప ఎన్నికల్లో జేడీఎస్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది, కానీ బీజేపీ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. సో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సో ఈ పరిణామాలన్నీ జరుగుతున్న తరుణంలో కర్ణాటకలో గెలవటానికి ఇక ఏదీ పనిచేయదు, మళ్ళీ మత విభేదాలు తీసుకొచ్చి మత వివాదాలు తీసుకొచ్చి హిందూ ముస్లిం డివైడ్ కనుక తీయగలిగితే మనం గెలుస్తామనే అంచనాకు బీజేపీ వచ్చింది. ఎందుకంటే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, టోల్ గేట్లు, గ్యాస్ ధరలు వరుస పెట్టి అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి, వంట నూనెల ధరలు, స్టీల్ ధరలు, సిమెంట్ ధరలు. సో దానికి తోడు ఈ అసమ్మతి ఇవన్నీ వచ్చే వరకు ఇక తమను కాపాడేది హిజబ్లు హలాళ్ళేనని గుర్తించినటువంటి బీజేపీ ఈ వివాదాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది. దీనికి మద్దతుగా అటు ముస్లిం మతవాదులు కూడా వాళ్ళని తక్కువ తినరు, వాళ్ళు ఇలాంటి అవకాశం కొరకే చూస్తుంటారు, ప్రొవైసీ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఈ వివాదాలు ఉంటేనే వారు తమ మతస్తుల్ని తమ వెనకాల
ర్యాలీ చేసుకుంటారు, లేకుంటే హోల్సీట్లో ఏమైనా అభివృద్ధి జరిగిందని ఓవైసీకి ఓట్లేస్తున్నారా? సో ఈ మతపరమైన వాదాల వల్లనే వాడు ఓవైసీ కూడా పెరుగుతున్నాడు, ఇక్కడే కాదు దేశమంతా పెరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో చేసిన అభివృద్ధి ఏంటి? దేశమంతా అభివృద్ధి చేసడానికి. సో ఆయన వెంటనే పుస్తకాలు కాదు, మాకు ఇదో ముఖ్యం అంటాడు. సో ఈ రకంగా పరస్పరం రెచ్చగొట్టుకొని ముస్లిం ఓట్లు ఒకరు తెచ్చుకుంటారు, హిందూ ఓట్లు ఒకరు తెచ్చుకుంటారు, ఒకరికొకరు సహకరించుకొని అల్టిమేట్గా మతం ఆధారంగా ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, ఉద్యోగాలు, విద్య, ఉద్యోగ ధరలు, ఆర్థిక అభివృద్ధి, ఇన్న యూనికార్న్స్ డెవలప్మెంటు, కొత్త కొత్త ఆలోచనలు, ఒక అద్భుతమైన విజ్ఞాన సృష్టి, ఇవన్నీ ఆధారంగా ఓట్లేరు. హిజబ్లు హలాల ఆధారంగా జనం ఓట్లేస్తారు. సో ఇలా జరిగితే భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? మీరు ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు చూసాం మనం, చాలా పాకిస్తాన్ ఎలా ఉందో మనం చూస్తున్నాం, ఏ రకంగా ఉంది. ఈ రకమైన ఉన్మాదాలు ఛాందసవాదాలతోనే పాకిస్తాన్ నాశనమైంది. శ్రీలంక చూసాం, ఇలా సింహల జాతీయవాదం ఏ రకంగా శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని 26 ఏళ్ల పాటు కారణమైంది. మియన్మార్లో చూస్తున్న ఇవాళ ఈ అతవాద ఛాందసవాద భావాలు ఏ రకమైన పరిస్థితికి తీసుకొచ్చింది. మనము ఒకవైపు ఏమో ఇస్లామిక్ దేశాలైన దుబాయ్ లాంటి ప్లేస్లో వాళ్ళు దాన్ని వరల్డ్ నాలెడ్జ్ క్యాపిటల్గా, వరల్డ్ టెక్నాలజీ క్యాపిటల్గా, ఎకనామిక్ క్యాపిటల్గా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, మనలాంటి ఒక వైవిధ్యభరితమైన సంస్కృతి, ఒక గొప్ప చరిత్ర, ఒక గొప్ప విజ్ఞాన వారసత్వం ఉన్నటువంటి దేశంలో మనకు కావాల్సింది విజ్ఞానమా వివాదమా మనమే ఆలోచించుకోవాలి.